కోర్టుల్లో చంద్రబాబుకు నిరాశే అప్పటి వరకు జైల్లో మగ్గాల్సిందే ఏపీలో స్కిల్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరింత వెయిటింగ్ తప్పేలా లేదు తనపై సిఐడి దాఖలు చేసిన కేసును రిమాండ్ను వాష్ చేయాలని కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ మేరకు దాఖలు చేసిన ఎస్ఎల్పిపై అత్యవసర విచారణ కోరుతూ ఆయన లాయర్ సిద్ధార్థ్ లుధ్ర సీజేఐ చంద్రచూడ్ వద్ద ప్రస్తావించారు దీనిపై విచారణ జరగాల్సి ఉంది అలాగే ఏసీబీ కోర్టులోను చంద్రబాబు కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది అయితే సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం భేటీ కాబోతోంది ఈ నేపథ్యంలో మిగతా కేసుల్ని రిజిస్ట్రీ లిస్టు చేయలేదు అయితే చంద్రబాబు కేసుపై అత్యవసర విచారణ కోరుతూ ఆయన లాయర్లు సీజేఐకి ఓ మెమో సమర్పించారు దీంతో సీజేఐ ధర్మాసనం దీనిపై ఓ నిర్ణయం తీసుకోనుంది అయితే ఇప్పుడు విచారణ జరిపి నిర్ణయం ప్రకటించే అవకాశాలు లేకపోవడంతో చంద్రబాబుకు వెయిటింగ్ తప్పేలా లేదు మరోవైపు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగకపోతే అక్టోబర్ మూడవ తేదీ వరకు ఎదురు చూడక తప్పదు దీంతో చంద్రబాబు లాయర్లు సీజేఐని కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేందుకు సిద్దమవుతున్నారు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడునైనా చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో విచారణకు వస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది అప్పటి వరకు ఈ ఉత్కంఠ తప్పదు అటు విజయవాడ ఏసీబీ కోర్టులోనూ విచారణ జరిగే పరిస్థితి లేదు ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జ్ జస్టిస్ హిమబిందు ఒకరోజు సెలవు పెట్టినట్లు తెలుస్తోంది దీంతో చంద్రబాబు కస్టడీ కోరుతూ సిఐడి బెయిల్ కోరుతూ ఆయన లాయర్లు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఈ నెల ఇరవై ఏడవ తేదీకి వాయిదా పడనుంది అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోను ఏపీ ఫైబర్ నెట్ అక్రమాల కేసులోనూ సిఐడి చంద్రబాబు పీటీ వారెంట్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపైన విచారణ వాయిదా పడినట్లే భావిస్తున్నారు